మాయదారి రోగం ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు. ఏటా ఎన్నో కుటుంబాలను గుల్ల చేసేస్తోంది. అలా వచ్చి ఎంతో మంది ఉసురు తీసేసింది. ఏం జరుగుతుందో తెలిసేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా కారణాలు తెలుసుకోలేదు, మరణాలు ఆపలేదు. ఇక మా బతుకులు ఇంతే. బతికిన నాళ్లు ఉంటాం. కాడు పిలిస్తే పోదామనుకుంటున్న రోజులలో మీకోసం నేనున్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. పాదయాత్రలో భాగంగా ఉద్దానం ప్రాంతానికి వెళ్లి వారి ప్రాణాలకు భరోసా కల్పించారు. కిడ్నీ వ్యాధులతో ప్రాణాలు విడుస్తున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊపిరిపోస్తున్నారు. పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ గా ఏర్పాటవుతున్న ఈ ఆధునిక ఆసుపత్రి దాదాపు 85 కోట్లు ఖర్చు చేశారు. కిడ్నీ వ్యాధులకు అన్ని రకాల చికిత్సలతో పాటు పరిశోధనలు చేయడానికి వీలుగా పరికరాలను సమకూరుస్తోంది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, 2D ఎకో, హైఎన్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్రే, ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు పూర్తిగా రిమోట్ కంట్రోల్ ICU సౌకర్యాలు కల్పిస్తున్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టులు 46, స్టాఫ్ నర్స్ పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు 60 చొప్పున నియామకాలు పూర్తి చేశారు. ఇది కాకుండా టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో 69 మెషీన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. మరో 25 మెషీన్లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాం లో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ప్రతి ఆసుపత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. ఇంకా ఇచ్చాపురం, కంచిలి CHC, కంచిలి PHC లో 25 మెషీన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలోనే మొదటిది అయిన ఈ ప్రత్యేక కిడ్నీ ఆసుపత్రిని ఈ నెల 15న సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.